Welcome to Mahaa analysis. Cinema, Telugu cinema, Parisrama, Maa Ennikala Toti, Ratsakekutondi, Dinto Patu, Madaka Dravyala, Amsanlo, Ippatike, Clean Chit, Vachinapada Goda, Vivadas Padangane, Palu, Cinema Taralu, Vivadas Padangane, Mararu, Controversy Lone Unaru, Vito Patu, Rajakiyalaku Sambandhinchi Goda, Cinema Sambandhinchi, Rajakiyalu, Cinema, Vidadeyirani, Anubandhangane, Undi, Mana Telugu, Chitrasimalo, Ee Mooditiki Sambandhinchi, Enduku Pade Pade, Cinema Parisrama, Oka Chinna Ennikala Toti, Navulu Palavutondi. Drugs and a padam vachinappudalla cinema perle enduku vinipistunnayi asalu enti cinema lo ee rajakeeyalu enti deeniki sambandhinchi manato maatladadaniki pramukha nirmata darshakulu rajakeeya nayakulu Natti Kumar garu mantha unnaru Kumar garu namaste andi cheppandi Kumar garu ante nenu first e cheppa 800 mandi ennikala toti just rachaka ekkipothundi chinna chinna issues toti enduku anta ante anta tolerance takkuva untada cinema field lo cinema entertainment ఎంటర్టైన్మెంట్ అంటే ఆర్టిస్టులు చూడాలి అనేది జనాల ఆకర్షణ. ఆర్టిస్టులు మొత్తం టోటల్గా మనం టీవీలో వేస్తే ఆర్టిస్టులని ఆర్ట్ ఏ ప్రోగ్రామ్ టీవీ వేసినా ఆ ప్రోగ్రామింగ్కి మనకు కంపల్సరీ రేటింగ్ వస్తుంది అనేది. ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అవ్వచ్చు ఏదైనా సరే అంటే ఎగబెట్టడానికి చూడటానికి చూసేదే మనం ప్రోగ్రామ్ వేస్తాం. చూడలేని ప్రోగ్రామ్ అయితే వేయడం కాబట్టి అందుకే ఆసక్తి అనేది రాజకీయం కంటే పెద్ద రాజకీయం 800 మంది కాదు 8 కోట్ల మంది రాజకీయం 800 మందిలో ఉంటుంది. కనుక అందుకని మా ఎలక్షన్స్ అంటే ఎప్పుడు అట్రాక్షన్గా ఉంటే తర్వాత ఛాంబర్ ఎలక్షన్స్ అన్నా ఏమైనా సినిమా ఫీల్డ్ అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాని మీద జనాలకు ఆకర్షణ ఏం జరుగుతుంది ఇప్పుడు ఎలాగుంటుందంటే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఎంత ఉత్కంఠగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. అంటే సినిమా ఫీల్డ్లో జనరల్గా ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు ఎక్కడ పెద్ద కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపిస్తుంది. పైకి ప్రజల ముందు కనిపిస్తారు కానీ ఇలాంటి ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు అసలు విషయాలన్నీ కూడా బయటపడతా ఉంటాయి. ఏ రోజన్నా ఒక నలుగురు హీరోలు కానీ నలుగురు నిర్మాతలు కానీ ఒక మాట మీద ఉంటారా? మీకు ఒకటే మాట, రాజకీయ నాయకులు బయట మీకు కనబడేటప్పుడు వచ్చి ఎవరికాలు తిట్టుకుంటారు, మీరు లోన్ కలుసుకుంటారు. కానీ బయటకు అందరూ కూడా ఎవరికాలు వేరేగా ఉన్నా ఇంటి మొత్తం రూమ్ లోన్ మాత్రం అందరూ కలిసే ఉంటారు. సినిమా ఫీల్డ్ అది ఈజ్ డిఫరెంట్, రాజకీయము సినిమా ఫీల్డ్కి డిఫరెంట్. లోన్ నలుగురు కలిసి మాట్లాడుకొని అందరూ కూడా మొత్తం టోటల్గా అన్ని ఫంక్షన్లకు కానీ అన్ని పిలుచుకొని అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయి. పొలిటికల్ ఏమవుతుందంటే బయటికి నలుగురు తిట్టుకుంటారు, లోన్ మాత్రం నలుగురు కూర్చుంటారు. సినిమాలో దానికి రివర్స్ అండి, దానికి రివర్స్ బయట కలిసి ఉంటారు లోపల తిట్టుకుంటారు అంతే. అంటే ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో జనరల్గా చూస్తే నాలుగు కుటుంబాల చేతిలోనే తెలుగు పరిశ్రమ ఉంది అని అంటారు, నిజమేనంటారా? అంటే నాలుగు కుటుంబాల చేతిలోనే కాదు, నాలుగు మొత్తం టోటల్గా లీజ్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే ప్రొడక్షన్ థియేటర్స్ అండ్ మొత్తం టోటల్ ఓటీటీలు ఏటీటీలు నిర్మాతలు హీరోలు ప్రొడ్యూసర్లు అన్నీ కొంతమంది చేతిలోనే ఉన్నాయి. అది వాస్తవమే, అది దాన్ని కాదని చెప్పారు. అయితే దాంట్లో ఇక్కడ ఎందుకు తెకమోవలు మెసలేరా అంటే మెసలడానికి వాళ్ళకి ఆ ఛాన్సెస్ రానివ్వకుండా చేస్తుంది కొంతమంది. ఆ నాలుగు కుటుంబాలు అని అంటానికి లేదు కానీ నలుగురు వ్యక్తులు. ఎవరా నలుగురు వ్యక్తులు? నలుగురు వ్యక్తులు అంటే ఒకటండి, అల్లారవింద్ గారి చేతిలో ఉంటుంది, అల్లారవింద్ గారి చేతిలో ఉండదు. వారు ఇప్పుడు అలాగని చెప్పి అల్లారవింద్ గారి చేతిలో మొత్తం టోటల్గా ఎవరినో జనాలకు వృద్ధి లేదు. అల్లారవింద్ గారి చేతిలో అల్లార్జున్ సినిమా ఒక అల్లారవింద్ కొడుగ్గా వచ్చిన ఆయన టాలెంట్ ఆయన నిలబెట్టుకున్నాడు. అల్లు హరీష్ని అల్లు సిరీస్ని ఎంత చేద్దామన్నా ఇంకా ఆయన ఇంకా ట్రైనింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇండివిజువల్ ఆయన చేసుకోవాలి. నిర్మాతగా ఆయన సక్సెస్ఫుల్ నిర్మాత కనుక ఆయన దగ్గరకు వస్తున్న ఆఫర్స్ని ఎందుకు వదులుకుంటాడు? ఒక ఛానల్ వస్తుంది మీసారి మీరు మీకు వదులుతున్నాం మీకు ఉంటున్నాం అంటే ఎందుకు వదులుతాడు? అలా అప్పుడు ఆయన టాలెంట్ ఉంది, ఆ టాలెంట్కి తగ్గట్టు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు, థియేటర్స్ ఉన్నాయి సార్ మీరే ప్రొడక్షన్ కాబట్టి థియేటర్ నడుపుతాం సార్, మీరే మొత్తం టోటల్గా డిస్ట్రిబ్యూటర్గా నడుపుతాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా ఆయన పెట్టుబడి ఏంటంటే ఆయన అనుభవం పెట్టుబడి. అలా ఉదాహరణకి మనం వాళ్ళని తప్ప అంటే అనగలేదు ఇక్కడ. అలాగే సురేష్ బాబు గారు, సురేష్ బాబు గారితో ఏముంటుంది, రామానాయుడు గారు ఒక ఎథిక్స్ ఒక విలువలు వాటితో రామానాయుడు గారికి ఉన్నాయి. ఆయన క్లియర్గా చెప్పాడు, ఐఎమ్ బిజినెస్ మ్యాన్, నేను పెట్టుబడిదారుడిని, పెట్టుబడి పోగొట్టుకోవడానికి ఇండస్ట్రీకి రాలేదు, నేను పెట్టుబడి లాభం కోసం వచ్చాను, తప్పలేదు. ఆయన ప్రొడక్షన్, సురేష్ బాబు గారు మన సురేష్ బాబు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎగ్జిబ్యూటర్ అక్కడ లాభం కోసమే చూస్తాడు. కనుక మీకు అక్కడ ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మూడో వ్యక్తులు రావడానికి అవకాశం లేదు. ఇది నేను తప్పని నేను అనట్లేదు, వాళ్ళు వ్యాపారం, అది వ్యాపారాన్ని మనం వ్యాపారంగా సినిమా చూస్తున్నాం. ఇది సినిమా ఫీల్డ్, ఇది ఈ సినిమా ఫీల్డ్ని వ్యాపారంగా కూడా చూస్తున్నారు వాళ్ళు.
కాకపోతే అన్ని వాళ్ళ చేతిలో క్యూబ్ ఉంది, యుఎఫ్ఓ ఉంది, డిస్టర్ ఏదో రానియండి, ఫర్దర్గా మీకు ఓటీటీ ఉంది, ఏటీటీ ఉంది, ఏది ఇచ్చినా కూడా ఆ కుటుంబాలే మీకు ముందే వస్తున్నాయి. అంటే బయట వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక అల్లార్జున్ గారు ఇంటర్వ్యూ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక ఎవరు, ఇంకొక చిరంజీవి గారు ఇంటర్వ్యూ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకని ఆ కుటుంబాలకు మీకు సరిగ్గా మేము మొత్తం టోటల్గా మీరు కూడా మాకు ప్రాన్సర్ చేయండి, మేము మీకు పార్ట్నర్షిప్ ఇస్తాం, ఇది ఇస్తాం, వెళ్తున్నారు. తప్పేం లేదు దాంట్లో. అందుకే నాలుగు కుటుంబాల్లోని చేతుల్లోని సినిమా ఫీల్డ్ అంటాం. వన్, రెండోది అలాగని చెప్పేసి నేను ఎదగలేదంటారా? నాకు తగ్గట్టు నేను ఎదిగాను, అలాగే నా పిల్లలు తగ్గట్టు నా పిల్లలు వస్తున్నారు. అందరూ చిరంజీవి పిల్లలు అయిపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే అందరూ నటి కుమార్ లాగా రావాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఒక విధంగా, రామారావు గారు ఒక విధంగా అలా వస్తున్నారు. కాకపోతే ఏంటి, ఒకప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ కోసం 10 మంది బాగుండాలి, ఈ 10 మంది బతకాలి, 10 మంది నిలబడాలి, మన నిర్మాత నిలబడాలి అనుకునే ఆ రోజు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు, కృష్ణగారు వాళ్ళు ఉండేవి. ఈరోజు ఏంటంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, మాకు ఎంత రెమ్యునేషన్ వస్తుంది, ఎంత బిజినెస్ అవుతుంది, పాన్ ఇండియా 200 కోట్లు అవుతుందని నాకు ఎందుకు 60 కోట్లు ఇవ్వకూడదు? అసలు వాళ్ళని 60 కోట్లు అడుక్కునే బదులు మనమే సినిమా తీస్తే పోయే కదా. ఆ సినిమా తీసేది అది ఇప్పుడు హీరోలే నిర్మాత అయిపోతున్నారు, లేకపోతే పార్ట్నర్షిప్లు అవుతున్నారు, లేకపోతే పెట్టుబడిదారులు ఒకరైతే మొత్తం వీరు కూడా పార్ట్నర్షిప్కి వస్తున్నారు. అంటే ఇప్పుడు మారే జనరేషన్ మారింది. రోజు మాకే వద్దాం, ఎందుకంటే ఇప్పుడు కరెంటు ట్రెండింగ్ అంతా కూడా మా చుట్టే తిరుగుతుంది కదా, రాజకీయం అంతా కూడా. మాలో ఈరోజు ఇటు ప్రకాష్ రాజు గారు ప్యానల్ ప్రకటించారు, చాలా అద్భుతంగా ఉంది ప్యానల్ అని అంటున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అందరు ఉన్నారు, మహిళలు ఉన్నారు, తర్వాత అన్ని డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, లేదా స్పోర్ట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, మంచి ప్యానల్ వచ్చింది అని చెప్పి ప్రకటించారు. ఇంకో ఎవరు కూడా సెకండ్ నుంచి మా ప్యానల్ ఇది అని ఇంకా ఎవరు ముందుకు రాలేదు. ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు మీరు, మీది ఒక ఛానల్ మంచి ప్యానలు, కానీ దాంట్లో ఫోన్లు ఎంతమంది ఎత్తుతారు, ఎంతమంది మన దగ్గరికి వచ్చి సేవ చేస్తారు? ఇది సేవా ప్రభుత్వం. మంచి ప్యానల్ అంటే ఏంటంటే మనం ఎంత సేవ చేస్తే అంత మంచిది. ఇది సేవా ప్రభుత్వంతో మా అన్నది, మా తల్లి, మా అసోసియేషన్ అనేది సేవ. సేవ మనం బిజీ మ్యాన్స్ ఎక్కడో కూడా అక్కడ సేవ చేయలేము. ఇప్పుడు నేను కొన్ని దిక్కులు ఉన్నాను, ఇంతకుముందు నేను నాకు సెక్రటరీ ఇస్తానన్నా కూడా నేను ఎందుకు వద్దాను అంటే నేను సేవ చేయలేను, ఎందుకంటే నాకున్న బిజినెస్కి అక్కడ సరిపోదు. ఇప్పుడు నేను కొంచెం నేను తగ్గుతుంది కాబట్టి చేయొచ్చు, అంటే సేవ చేయడానికి ఉంటేనే మనకు ఆ పోస్టుకు రావాలి. కనుక అద్భుతమైన ప్యానల్ అంటే ఆ ప్యానల్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎక్కడ ఏం చేశారు? ప్రకాష్ రాజు గారు అక్కడ ఇక్కడ తమిళనాడులో కూడా నిర్మాతల మండలిలో ఉండొచ్చారు, తర్వాత ఎన్నో సినిమాలు అన్ని భాషల్లో తీశారు, మంచి వాయిస్ రైట్ చేస్తారు, సమాజంలో ఉన్న అనేక అంశాలకు సంబంధించి అన్నీ నేను ఎక్కువిస్తున్నా. ప్రకాష్ రాజు గారు మా అసోసియేషన్కి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాధలు తెలుసు, ఎంతమంది కష్టాలు తెలుసు, ఎంతమందికి ఆ బాధని ఆ కష్టాన్ని వ్యక్తిగతంగా ఆయన హెల్ప్ చేశారు. నెంబర్ వన్ చేశారు అని అన్నాను, అంటే చెయ్యాలని రూల్ లేదు, చేశారు అని అన్నాను అంతే. ఎందుకంటే కొంతమంది నేను ఏదో టీవీల్లోని చాలా షాద్నగర్లో మొత్తం ఆయన ఒక ఏదో ఒక ఫామ్ హౌస్ కొంటే పక్కన మొత్తం పల్లెలన్నీ సస్యశ్యామలం అయిపోయి పల్లెలంతా కూడా మొత్తం టోటల్గా అలాగే ఉండాలని ఒక వ్యక్తి ఎవరో చెప్తే నేను దాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే ఉండాలి, అలాగే అవ్వాలి. ప్రకాష్ రాజు గారు ఎప్పుడు కూడా అలాగే చెయ్యాలని మేము కోరుకుంటాం. అంటే నాకేం ఆయనతో శత్రుత్వం లేదు, లేకపోతే అలాగే నాకేం ఫ్రెండ్షిప్ లేదు చెప్తున్నా. అలాగే మా అసోసియేషన్లో మనం ఇప్పుడు ప్రెసిడెంట్గా నించుందాం అనుకుంటున్నాం. ప్రెసిడెంట్గా నించునే ముందు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు అస్సలు ఏమీ చేయట్లేదు అన్నారు. చేయకుండా మా అసోసియేషన్లో ఇంత అభివృద్ధి ఎలా జరుగుతుంది? మా అసోసియేషన్లో ఇక్కడ సోషల్ సొసైటీ చేస్తున్న వాళ్ళు, సోషల్ వర్క్ నెట్వర్క్ చేస్తున్న చేస్తున్నారు, కంపల్సరీ చేయకుండా లేరని ఏం లేదు. కాకపోతే అంతకన్నా నేను ఎక్కువ చేస్తానని చెప్పండి. ఇప్పుడు ఆ ప్యానల్లో ఉన్నాళ్ళు ఇప్పుడు ఉన్నారు ప్రెజెంట్, అంటే వాళ్ళు అంత తప్పు చేసినప్పుడు మళ్ళీ మీకు ప్యానల్కి ఎందుకు కొట్టేయాలి? నేను సూటు ప్రశ్న అడుగుతున్నా, ప్రకాష్ రాజు గారిని స్టేట్ క్రోచ్ని అడుగుతున్నా. అదే ప్యానల్లో ఉన్నారు, స్టిల్ కొంతమంది మీ ప్యానల్లో ఇప్పుడైతే మీరు అనౌన్స్ చేసిన ప్యానల్లో స్టిల్ రన్నింగ్లో ఉన్నారు.
వాళ్ళందరూ 4 సంవత్సరాలు మసగపాడిపోయింది మా అసోసియేషన్ అంటే, మరి వీళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినట్టే కదా, వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేసి మళ్ళీ మీ ప్యానెల్లో పెట్టుకుంటున్నారు? మళ్ళీ ఈ 2 సంవత్సరాలు మసగపాడిపోవడానికి మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా అని నేను సూటిగా అడుగుతున్నా, డైరెక్ట్గా వచ్చిన. ఇక్కడ కుమార్ గారు అంటే ప్రకాష్ రాజు గారు అనేది ఒకవైపు, కానీ ఆ వెనక ఉన్న శక్తి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, నాగబాబు గారు వచ్చి సపోర్ట్ చేశారు, ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అని అనగానే జనరల్గా మంచి సర్వీస్ ఓరియంటెడ్, ఇటు రాజకీయాలుగా పరంగా కానీ ప్రజలకు ఏమొచ్చినా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఆ కుటుంబం నుంచే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు సర్వీస్ ఓరియంటెడ్, మొన్ననే ఆక్సిజన్ బ్యాంక్స్ ఇవన్నీ చేశారు, బ్లడ్ బ్యాంక్స్, అందులో అసలు ఎవరికి కూడా 2 ఇది లేదు. నాగబాబు గారు కూడా చాలా సూటిగా, అంటే ఒక ఇంత మంచి వేరియేషన్స్ ఉన్న మెగా ఫ్యామిలీ, ప్రజలకు ఎప్పుడు ఆ సర్వీస్ ప్రజా సేవలో ఉండే మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసినప్పుడు ప్రకాష్ రాజు గారు చేయలేరంటారా? ఒక మాట, చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని, ఉపాసన గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఏలైతే చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసిన విషయంలో అవుట్ అండ్ అవుట్ హెల్ప్ చేశారు, దాంట్లో మనం 3వ థాట్ లేదు, ఎవరికి లేదు, ఇండస్ట్రీ మొత్తం నాకనే కాదు ఇండస్ట్రీ తరపున కూడా చెప్పగలుగుతాను 3వ థాట్ లేదు. అలాగని బాలకృష్ణ గారు కూడా ఏం తక్కువ చేయ, బాలకృష్ణ గారు కూడా ఆయన క్యాన్సర్ హాస్పిటల్లో చాలా మ్యాక్సిమం చాలా ఎంత చేయాలని చేశారు, అలాగే అందరూ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నాను, చిరంజీవి గారిని కానీ మన ఎవరిని కానీ 3వ థాట్ మనం వాళ్ళని అంటానికి లేదు, ఎందుకంటే అంత ఎక్కువ వాళ్ళ కోడలు గారు కానీ రామచంద్ర గారు కానీ అందరూ చేశారు. నాగబాబు గారు ఇంతకు ముందు ప్యానెల్ సపోర్ట్ చేసిన నాగబాబు గారే, మరి అదే ప్యానెల్ సపోర్ట్ చేసి ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారో అప్పుడు కూడా నాగబాబు గారు సపోర్ట్ చేశారు. మరి ఆ ప్యానెల్ మసగబారిపోయింది అనుకున్నప్పుడు మళ్ళా ఛాన్స్ ఇవ్వమని ప్రకాష్ రాజు గారిని అడుగుతున్నారు. ప్రకాష్ రాజు గారు ఆయన సోషల్ వర్కర్గా చాలా వర్క్ చేశారు, ఎన్నో చేశారంటున్నారు. ఓకే, ఆయన మామూలుగా మనకి నిర్మాతలం అది, మనకు మాసోషన్కి అందుబాటులో ఉండే మనుషులు ఉండాలి, ఫోన్ ఎత్తే మనుషులు ఉండాలి. ఇప్పుడు ఫోన్ ఎత్తే వాళ్ళు అందుబాటులో ఉన్నోళ్ళే మసగబారిపోతే మనం ఫోన్ ఎత్తడానికి, అంటే నేను ప్రకాష్ రాజు గారిని తప్పక చేయట్లేదు, ఎందుకంటే ప్రకాష్ రాజు అంత బిజీ మ్యాన్, వెరీ వెరీ బిజీ ఆర్టిస్ట్ అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్, దాంట్లో నో డౌట్. కానీ ఇక్కడ చేయడానికి, వర్క్ చేయడానికి బిజీగా ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ సోషల్ వర్క్ చేయలేరు అనేది నా భావన, నా వ్యక్తిగత భావన. నేను అలాగనే ఆ ఏ ప్యానెల్ అయితే అనౌన్స్ చేసిన ప్యానెల్ ఉందో ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న వాళ్ళు మసగబారిపోయేటప్పుడు మళ్ళీ అదే ప్యానెల్ని వేసుకొని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? మీరు సింగిల్గా నించో, నేను నించోని, నేను చేయగలుగుతానని మీరు చెప్పొచ్చు, కానీ ఇదే ప్యానెల్ని వెనకేసుకొని మళ్ళా మసగబోయిపోయిన ప్యానెల్లోనే మొత్తం అందరిని వేసుకొని ఐఎమ్ రెడీ అంటున్నారు, నాగబాబు గారు నేను సపోర్ట్ అంటున్నారు. ఇంతకుముందు మీరు సపోర్ట్ చేశారు మసగబారిపోయిన ప్యానెల్లో, మళ్ళీ అదే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ప్రకాష్ రాజు గారు నా ప్యానెల్ అంటున్నారు, అంటే మళ్ళా 2 సంవత్సరాలు మళ్ళా జనాలు మోసపోవాలా? వాళ్ళ నిజంగా వాళ్ళు చేయకపోతే, చేస్తుంటే మరి ఇప్పుడు వాళ్ళనే మనం మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు? వాళ్ళు నిజంగా చేస్తున్నారనుకోండి, వాళ్ళకే పాత ప్యానెల్లో 2 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టిస్తారు, టైం ఆల్రెడీ కూడా బాగానే చేసుకొస్తున్నారు కదా, నాకు తెలిసి బాగానే చేస్తున్నారు అనుకుంటున్నా. ఒక కొత్త బిల్డింగ్ కడతారు. నేను నాగబాబు గారి ప్రశ్నలోనే నేను ఆ జవాబు అడిగాను, వెనకాతలు ఉన్న వాళ్ళ దాంట్లోనే నేను జవాబు అడిగాను. ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా మేము చేయలేదు, మాకు చేత కాలేదు, వేస్తా అందుకనే మేము ప్యానెల్లోనే ఉన్నాం కానీ మా ప్యానెల్లో మా వల్ల కాలేదని చెప్పానండి. మళ్ళీ వాళ్ళు నించకూడదుగా, మా వల్ల కాలేదన్నప్పుడు వాళ్ళు నించకూడదుగా. ప్రెసిడెంట్ సెక్రటరీ ఏం చేస్తారండి, అందరూ కలిపితేనే కదా ప్యానెల్ అవుతుంది. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు ఒక్కరు ఏం చేయలేరు, అలాగే సెక్రటరీ ఒక్కరు ఏం చేయలేరు, అందరూ కలిపితేనే ప్యానెల్ అవుతుంది. మరి ఆ ప్యానెల్ అంతా కలిపి మీకు జీవిత గారు, రాజశేఖర్ గారు, నరేష్ గారు, మీకు వీళ్ళంతా తప్పు, వాళ్ళు ముగ్గురు తప్పు చేస్తే మీరంతా 20 మంది మీరు దీంట్లో నుంచి దీంట్లోనే ఉన్నారు కదా, మరి మీరంతా కరెక్ట్గా ఉంటే ఆ ప్రెసిడెంట్ని సెక్రటరీని మీరు ఎన్నుకొని నిలదీ ఎందుకు నిలదీయలా పేరు? ఇప్పుడు మళ్ళీ మీరు ప్రకాష్ రాజ్ ఎలా నిలదీస్తారనుకుంటున్నారు? కనుక అదే పనులు మసగపారిపోయారు అనేది ప్రకాష్ రాజ్ రాఘబాబు గారు ఇంతకుముందు సపోర్ట్ చేశారు, మళ్ళా వాళ్ళనే మళ్ళీ కరెక్ట్గా లేరు. ప్రకాష్ రాజు గారిని సపోర్ట్ తప్పకుండా ప్రకాష్ రాజు గారు సపోర్ట్ చేయొచ్చు, ఇది మళ్ళా రాదు రిపీటు, ఇది మసగబారిపోయిన ప్యానెల్ అని మళ్ళీ రాదు గ్యారంటీ అని చిరంజీవి గారు చెప్పగలుగుతారా? ఒక్క మాట చిరంజీవి గారు చెప్పానండి, ఇది నేను ఆమె, ఇది దగ్గరుండి ఇగో ఈ ప్యానెల్లో మేము సొంత బిల్డింగ్ కట్టించి ప్రకాష్ రాజు గారు నేను ఆమె అని చిరంజీవి గారు కానీ చెప్పానండి?
లేకపోతే నాగబాబు గారు కానీ మళ్ళా ఈ రిపీట్ డైలాగ్ రాదని చెప్పమనండి. 100% మీకు బంపర్ మెజార్టీతో ఓటే వస్తారు, ఇనానమస్గా కూడా పాస్ అయిపోతారు. చిరంజీవి గారు ఎవరికి చెప్పలేదు. చిరంజీవి గారు అందరు వాడు, అందరూ కావాలి, అందరూ బాగుండాలి, కొందరు వాడు కాదు అందరు వాడు. కనుక ఆయన అందరూ మనిషి. నాగబాబు గారు వ్యక్తిగతంగా నాగబాబు గారు సపోర్ట్ చేయొచ్చు, నాగబాబు గారు రైట్ ఉంది, నాకు రైట్ ఉంది, నేను జీవితాకే సపోర్ట్ చేస్తాను. నాకు రైట్ జీవితా గారు పోటీ చేస్తే జీవితాకి సపోర్ట్ చేస్తాను, పోటీ చేయకపోతే నేను మోహన్ బాబు అన్నయ్యకే సపోర్ట్ చేస్తాను. దానికే రీజన్ ఉంది. జీవితం అర్ధరాత్రి ఫోన్ చేస్తే జీవితం ఎత్తుతుంది ఫోను. మోహన్ బాబు అన్నకు ఫోన్ చేస్తే మోహన్ బాబు గారు చనువు ఉంది, అన్నయ్య పాప మీరు బాగాలేదు అర్జెంట్ చేయమంటే చేయగలుగుతారు. ప్రకాశ్రాజు గారు ఎక్కడ ఉంటారు, ఒకరు ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఆ సమయానికి మనకు అర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటే ఎవరు చూస్తారు? కనుక నాకు అది నాకు దీని మీద సోషల్ వర్క్ మీద ఇద్దరి మీద నమ్మకం ఉంది కాబట్టి నా వ్యక్తిగతం. నాగబాబు గారికి ప్రకాశ్రాజు గారి నమ్మకం ఉంది కాబట్టి ప్రకాశ్రాజు గారి నమ్మకం, తప్పేం లేదు దాంట్లో. కానీ కుమార్ గారు, ఈరోజు మా అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు హేమాహేమీలు ఉన్నారు అధ్యక్షులుగా. మురళీమోహన్ గారి దగ్గర నుంచి చూస్తే ఆ తర్వాత చిరంజీవి గారు కూడా ఉన్నారు నాకు అంటే పూర్తిగా అంత, నాగార్జున గారు ఉన్నారు, తర్వాత చివరికి నాగబాబు గారు కూడా చేశారు. మరి ఒక చిన్న ఇల్లు కట్టుకోలేని ప్యానల్ అని చెప్పి చెప్తా ఉన్నారు, అంటే వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టేనా? ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఫెయిలింగ్ ఫెయిల్ అయినది ఇప్పుడు లేదండి, అదే అంటున్నాను కదండి. అంటే ఆ రోజు ప్రకటించినప్పుడే అన్నారు ఒక మాకు ఒక ఇల్లు కూడా లేదని ప్రకాష్ రాజు అన్నాడు, అంటే ఆ పాత వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టేనా? మా సోర్సును చెన్నై నుంచి వచ్చింది, చెన్నై నుంచి ఛాంబర్ వచ్చింది, ఛాంబర్ నుంచి కౌన్సిల్ వచ్చింది, కౌన్సిల్ తర్వాత అందరం కలిపి మా సోర్సును వచ్చింది. మా సోర్సును ఏర్పడేటప్పుడు మొత్తం టోటల్గా పౌండర్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు, పౌండర్ ప్రెసిడెంట్ అయిన దాసనాథరావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ దాసనాథరావు గారు, అలాగే అందరూ, అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు అందరూ చేశారు, అందరూ వెళ్ళారు. ఎవరు ఇక్కడ ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చారండి, ఒక ఆర్టిస్టుని డెవలప్ చేసుకుంటూ ఆర్టిస్టులు బాగోగులు అన్నీ తెలుసుకుంటూ వచ్చారు తప్ప మనకి ఇల్లు రావాలని ఇప్పుడు ఇల్లు వచ్చిందండి. ఇప్పుడు మీకు ప్రకాశ్ రాజు గారు రాకపోయినా ఇల్లు కడతారు, జీవిత గారు ఉన్న ఇల్లు కడతారు, నరేష్ గారు ఉన్న ఇల్లు కడతారు, ఎందుకంటే ఆల్రెడీ ఫండింగ్ వచ్చింది, అక్కడ ఆల్రెడీ రెడీగా ఉంది. కాకపోతే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళకి ఏదో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల కొంచెం ఆగింది తప్ప బిల్డింగ్ కట్టడానికి ఇప్పుడు ఫండింగ్ వచ్చింది, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ముందే ఫండింగ్ అది వచ్చింది వాళ్ళకి. ఆ ఫండింగ్ అంతా కూర్చొని చేయగలరు, అదే అంటున్నాను కదా. ఇక్కడ తలుచుకుంటే చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ నలుగురు తలుచుకుంటే బిల్డింగ్ అనేది ఒక నెలలో అయిపోద్ది. ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లే, ఇంకో సపోర్ట్ అవసరం లే, బ్రహ్మాండమైన బిల్డింగ్, అందమైన బిల్డింగ్ కట్టుకోవచ్చు. కనుక వాళ్ళందరూ నలుగురు మరి సపోర్ట్ చేయాలంటే ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ ప్రోత్సాహంతో అడిగి మనం అంతా రిక్వెస్ట్ చేసుకుని దగ్గరుండి చేసుకోగలగాలి. ఇంతకుముందు వాళ్ళు కూడా చేస్తున్నారు, చేశారు, అయితే దానికి ఇప్పుడు ఏదో రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత మళ్ళా తర్వాత వచ్చి ఇప్పుడు నాగబాబు గారు మరి అందరూ మరి నాగబాబు గారు ఆ టైంలో మరి ఆయన సొంత బిల్డింగ్ కట్టలేకపోయాడు అంటే ఫండింగ్ అనేది ఇప్పుడు వచ్చింది. కనుక దానికి ఇప్పుడు కట్టడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రకాశంగా రాపోయినా నాకు తెలిసి సొంత బిల్డింగ్ కడతారు. ఈరోజు మా అసోసియేషన్కి సంబంధించి ఎంతోమంది, ఈ మధ్య నేను విజయశాంతి గారిని అడిగాను మా మీద, నేను అసలు మెంబర్నే గాను అని చెప్పి చెప్పారు. అంటే అట మంచి మంచి వాళ్ళు హేమాహేమీలు ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి మెంబర్షిప్ తొందరగా ఇవ్వరు అని అనేది. ఇవ్వరు అని తప్పు, ఇస్తారు, వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే నాకే తెలుసు, హేమి గౌతమి ఉంది, ఆ మెంబర్షిప్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. శివాజీ రాజగారు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మెంబర్ అనేది మన బాధ్యత అండి, మనం మెంబర్ అవ్వాలి. మెంబర్ అవ్వకపోతే షూటింగ్ చేయకూడదు అంటానికి లేదు, ఇది టాలెంటెడ్. ఈ ఆర్టిస్టులు టాలెంట్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు షూటింగ్ నువ్వు చేయకూడదు, అవి చేయకూడదు అనేది ఒక మా అసోసియేషన్కి ఒక హై లెవెల్ అసోసియేషన్, ఇది ఏదో స్మాల్ అసోసియేషన్ కాదు. కనుక వాళ్ళు అలాగే ఎప్పుడు కూడా మాకు మీరు షూటింగ్ చేయకూడదు అదేం అనలేదు. వచ్చి మెంబర్ చేసినారు, మెంబర్షిప్ ఇచ్చారు, మెంబర్షిప్ ఇచ్చి క్వాలిఫై చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మెంబర్షిప్ ఇచ్చారు. వాళ్ళు అది చేసుకోవాలి. చాలామంది మెంబర్షిప్ అవ్వలేదు, పెద్ద పెద్దవాళ్ళు చాలామంది అవ్వలేదు, కాజోలు అవ్వలేదు, ఇంకా చాలా పెద్ద పెద్దలు అవ్వలేదు. అలా కొంతమంది ఎంతోమంది నాకు తెలుసు. నేను శివాజీ రాజా గారు ఉంటప్పుడు కానీ వీరిగా రిక్వెస్ట్ చేసి ఫోన్లు చేసి, మేడం మీరు మెంబర్ అవ్వండి, మీరు మెంబర్ అవ్వండి, మీరు పంపించండి, వాళ్ళ మేనేజర్లతో వాళ్ళతో ఎన్ని కబుర్లు పెట్టారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళకు ఉండాలి, అది పెద్దవాళ్ళందరికీ కూడా ఉండాలి. ఇప్పుడు అలా వాళ్ళ మెంబర్లు అవ్వకపోతే వాళ్ళు తప్పు కాదు కదా, మురళీమోహన్ గారి దగ్గర నుంచి నాకు తెలుసు ఇది. ఎందుకంటే అసోసియేషన్ నేను కూడా ఛాంబర్లో ఉంటున్నాను, 24 క్రాప్స్లో వన్ ఆఫ్ ది. మీరు అన్ని అసోసియేషన్స్లో అన్ని పదవులు కూడా చేశారు కదా. కనుక ఒకటి క్రాప్ ఉంది, కాకపోతే వీళ్ళందరూ అందరూ కలిసికట్టుగా రావాలి. ఎంతగానో ఫోన్ చేస్తారు, ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీగా జీవిత గారు ఉన్నారు, మీకు ఫోన్లు కొడుతున్నారు, లేకపోతే అక్కడ శివాజీ రాజా గారు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, ఎక్స్వైజెడ్ ఎన్ని ఫోన్లు మీకు కొడుతుంటారు?
మనం యాక్ట్ చేసేటప్పుడే తెలుసుకోవాలి. ఒకటి రెండు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడే మనం మెంబర్షిప్ వేసుకోవాలి. మనకి మెంబర్షిప్ వేస్తే మనకు మా అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ కనుక మా ఫ్యామిలీ మనకు మనకు సపోర్ట్ ఉంటుంది, మన ఫ్యామిలీ అందరూ మనకు సపోర్ట్ ఉంటారన్నట్టు ఉండాలి. విజయశాంతి గారు ఆమె సీనియర్ మోస్ట్. మెంబర్షిప్ లేదు అంటే ఆమె 10 నిమిషాలు మెంబర్షిప్ 30,000 మొన్నటి దాకా 30,000 ఉండేది, ఇప్పుడు 1,00,000 చేశారు. మెంబర్షిప్ ఇవ్వరు అనేది తప్పు. మెంబర్షిప్ అనేది అందరు సినిమాలు నిజంగా చేసిన వాళ్ళకి మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలండి? ఎవరో కొత్త కొత్తలు వస్తే మెంబర్షిప్ చేయడానికి, ఎందుకంటే అది ఇది ఒక హై లెవెల్ అసోసియేషన్ కాబట్టి ఆ అసోసియేషన్ ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. నట్టి కుమార్ గారు ఎప్పుడు కూడా ఒక వివాదాస్పదమైన వ్యక్తి అని అనేది సినీ ఫీల్డ్లో బాగా పేరుంది. ముందు మీరు దాసన్ నారాయణరావు గారి దగ్గర చేశారు కదా, చనిపోయిన దాకా అక్కడ చేశారు. ఎందుకో మీకు ఆయనకి మధ్యలో ఏమన్నా ఎప్పుడన్నా గ్యాప్ వచ్చిందా? ఎప్పుడు రాలేదు. గ్యాప్ అంటే ఇప్పుడు అభిప్రాయ బ్రదర్ కంపల్సరీ వస్తాయి. నేను ఆయన దగ్గర బాయ్గా జాయిన్ అయ్యాను, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నీ ఆయన దగ్గర చేశాను, మీడియేటర్గా మొత్తం ఒక ప్రొడ్యూసర్గా నా గురువుగా ప్రతిదీ కూడా నేను చేశాను. అభిప్రాయ బ్రదర్ అనేది నాకు ఎవరితోనైనా సరే నాకు వస్తాయి, ఎందుకంటే నేను ఏం తప్పు చేసినా మొఖం మీద మాట్లాడతాను. అలా దాసనారా 2-3 సార్లు తప్పు చేసి తప్పు అంటే మొత్తం అసోసియేషన్సే అంటే విభేదాలు అంటే ఆస్తులు కూడా ఇంకేమీ కాదు, ఇది ఓన్లీ ఇష్యూస్ బేస్డ్ మీద ఏదో ఆయన ఏదో ఆయన ఒకదానికి సపోర్ట్ చేసి నేను కరెక్ట్ కాదని నేను చెప్పాను. అలా చిన్న చిన్నవి కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే అవి చెప్పకపోతే మనిషి ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఆయన చెప్పిందే నేను రెడీ అనుకుంటే ఇంక అనుకోరు, చెప్పిన దాంట్లో మనం కూడా సలహా ఉంటే చెప్పాలి, అది కరెక్ట్ కాదు గురుగారు అని చెప్పాలి. అలాంటి అభిప్రాయ భేదాలు కానీ కొన్ని వచ్చిన తర్వాత టీ కప్పులో తుఫాన్ లాంటివి అంత కూడా మనం రాత్రి అనుకుంటే మళ్ళీ ఉదయం లేస్తే కలుసుకుంటాం. ఇష్యూస్ బేస్డే తప్ప మా ఇద్దరికి వ్యక్తిగత విభేదాలు ఇప్పుడు ఉండలేదు. చిరంజీవి గారితో ఎందుకు వచ్చింది? అదే చిరంజీవి గారితో మాకు వచ్చింది యాదగృష్టమో లేకపోతే అభిప్రాయ భేదాలు ఎలాగొచ్చిందో కానీ మాకు దాసనారావు గారి దగ్గర నేను చిన్నప్పటి నుంచి నేను దాసనారావు గారు ఉన్నాను. చిరంజీవి గారు దాసనారావు చాలా బాగుండేవారు, బాగానే ఉండేది. అది అనుకోని సమయంలో ఒక చిన్న ఇది మధ్యలో పెట్టిన తుఫాన్లా లేకపోతే ఇంకోటి పెట్టినవో ఏదో బయట ఈ పేపరు టీవీ సవర్స్ ఇంకోటి అలాగలాగ ఆయన మీద ఏదో ఒక వాదన రావడం, ఆయన ఆ మధ్యన డౌన్ఫాల్లో ఉండేటప్పుడు కొంచెం వాదన రావడం, ఈ సినిమాల మీద రావడం ఏదో ఒక జస్ట్ రావడం, అప్పుడు ఆయన ఏదంటే మేము ఒప్పుకోనేది లేదు, మీరు చాలా స్టేట్మెంట్లు చూశారు, చాలా చాలా సీరియస్గానే తీసుకున్నాం మాకు, ఎందుకంటే మా గురువుగా ఆయన అంటే మాకు ప్రాణం. చిరంజీవి గారు అంటే ద్వేషం కాదు, గురువుగా దాసనారాయణ అంటే ప్రాణం. అందుకే నేను ఆయన గ్యారంటీ అయ్యాను. కాకపోతే చాలామంది ఏంటంటే అటు ఇటు ఆడారు చిరంజీవి గారి దగ్గర, దాసనారాయణ చిరంజీవి గారి దగ్గర ఇప్పటికీ కూడా. కానీ ఈరోజుకి కూడా ఆయన చనిపోయిన దాకా నేను ఆయనతోనే ఉన్నాను, ఆయన దగ్గరే ఉన్నాను. ఈ రోజుకి నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బా ఏమండి అని నేను అడగలేదు, ఏ రోజున కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఏమని అంటే ఒప్పుకునేవాడిని కాదు, జస్ట్ దానికి నేను కౌంటర్ ఇచ్చేవాడిని. దానికి నేను ఆయనకి వ్యతిరేకం అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్కి నేను వ్యతిరేకం అవ్వచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయనకి చిరంజీవి గారికి కానీ మాకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వాళ్ళంటే నాకు అభిమానం, వాళ్ళ కుటుంబం అంటే అభిమానం, వాళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ అన్నీ కూడా నాకు అభిమానమే. కానీ ఒక్క దాసనారావు గారు నేను నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఆ నమ్మిన వ్యక్తిగా నమ్మితోనే ఉన్నాను. నేను దెబ్బలుగా ఏం ఆడలేదు, ఆయన ఏం చెప్పి దాసనారావు గారు ఏమన్నా కూడా ఒప్పుకునేవాడిని కాదు. అలాగే రామ్ చరణ్ విషయం అవ్వచ్చు లేకపోతే వీళ్ళ విషయం అవ్వచ్చు చిరంజీవి గారి విషయం అవ్వచ్చు, అక్కడే మాకు వచ్చింది అంటే యాంటీ యాంటీ అని వచ్చింది తప్ప వేరే విధంగా లేదు. అంటే సినీ ఫీల్డ్లో డబల్ గేమ్లు ఎక్కువ ఆడుతుంటారు కంపల్సరీ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఉదయం వచ్చి పేపర్ దగ్గర ఉదయం తిడతారు, రాత్రి కాళ్ళు పట్టుకుంటారు. ఆ క్యారెక్టర్ నాకు లేదు, ఆ క్యారెక్టర్ నాకుంటే నేను ఎన్నో సినిమాలు చేసేవాడిని, నాకు అవసరం కూడా లేదు. నేను ఆ రోజు ఈరోజు చెప్తాను గర్వంగా, నాకున్నది నేను చాలా గొప్పవాడిని, నేను తీసిన సినిమాలు చాలా గొప్ప సినిమాలు, నేను తీసిన సినిమాల్లో నేను ఈరోజు ఉన్న సంపాదించుకుందో చాలా హ్యాపీ. నేను ఎక్కడ బానిస బతుకు బతకలేదు, ఎక్కడ సలాం చేసుకుంటూ చేతులు కట్టుకుంటూ బతకలేదు. నేను మాతో టోటల్గా నాకు కథ సినిమా డేట్స్ కావాలని చెప్పేసి నేను వాళ్ళకి ఉదయం లేస్తే వాళ్ళతో కాల్ కాపలా కాయలేదు అన్న వల్ల కాదు. నాకు సినిమా నాతో చేసిన సినిమాలు నాకు చాలా పెద్ద హీరో. నేను చేసిన సినిమాలు అలాగే శ్రీహరి గారితో చేశాను, శ్రీ మన రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను, అలాగే మాకు ఈయన మన రాజశేఖర్ గారితో చేశాను, మన జగద్బాబు గారితో చేశాను, అలాగే అందరితో చేశాను. ఆర్టిస్టులుగా నేను చేసిన ఆర్టిస్టులు నాకు ఇచ్చిన డేట్స్ ఆర్టిస్టులు ఇస్ బిగ్ స్టార్స్ ఆర్టిస్టులు, అందరు ఆర్టిస్టులు వాళ్ళ పెద్ద ఆర్టిస్టులుగా వాళ్ళతో మంచి రేంజ్లో ఉన్నప్పుడే సినిమాలు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు నా కొడుకుతో చేస్తున్నాను, నా కూతురుతో చేస్తున్నాను. అంటే నేనేమంటానంటే చెయ్యి చాపి అడుక్కొని చేతులు కట్టుకొని నించునేటప్పుడు అది మన విలువలు చంపుకొని ఆ డేట్స్ నాకు అవసరం లేదు. వేరే వ్యాపారంలో సంపాదించుకోవచ్చు కానీ ఆత్మాభిమానం కూడా చంపుకోలేము కదా.
అలా చిరంజీవి గారు అంటే నాకేం కోపం లేదు, ద్వేషం లేదు. ఈ రోజుకి కూడా చిరంజీవి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. అంటే వెళ్ళలేదు అంటే ఎందుకు కారణం అంటే, ఇప్పుడు నేను ఏదో దాసనారాయణ గారు చనిపోయారని నేను చిరంజీవి గారి గ్రూప్లో వెళ్ళిపోయి చిరంజీవి గారు జిందాబాద్ అంటానికి నాకేం లేదు. చిరంజీవి గారు నాకు ద్వేషం లేదు. ఆయన చేసిన మంచి పనులకు అన్నింటికి అప్రిషియేట్ చేస్తాం, తప్పు చేస్తే తప్పు అని అంటాం అంతే. దాంట్లో తప్ప మేము ఏ రోజు కూడా చిరంజీవి గారిని మేము ద్వేషించలేదు, ద్వేషించం కూడా. అలాగే రామ్ చరణ్ గారి వాళ్ళ కోటలు చేసినవన్నీ మంచి పనులు చేసినవన్నీ కూడా మేము మంచిగానే చెప్తాం. అయితే అలాగని చెప్పేసి వాళ్ళ వాళ్ళదే మనకు అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని సార్ మీ డేట్స్ ఇవ్వండి, లేకపోతే మీ టైం ఇవ్వండి, లేకపోతే మీతో కూర్చొని మాట్లాడతాం, మీతో ఒక ఫోటో కావాలి, ఏ రోజు నేను తీసుకోలే, నాకు అవసరం లేదు అంటే అలాగని చిరంజీవి గారు కాదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళను. నాకు బాగా మిత్రులు, నాకు బాగా ఆప్తులు, బాలకృష్ణ గారు పిలిస్తే వెళ్తాను. ఎప్పుడు ఇప్పుడైనా కాదు, గత నందమూరి ఫ్యామిలీతో నాకు 25 సంవత్సరాల నుంచి అనుబంధం. హరికృష్ణ గారి ఫ్యామిలీ కానీ, బాలకృష్ణ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మోహన్ కృష్ణ గారు కానీ, వాళ్ళు పిలిస్తే వెళ్తాను, కూర్చుంటాను, మాట్లాడతాను. అదేం చెప్పినా కూడా నేను చేస్తాను. జనరల్గా సినీ ఫీల్డ్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళు ఎవరు కూడా నిలవలేరు అని అంటారు. మరి మీరు ఎలా నిలిచారు, ఎలా సినిమాలు తీయగలిగారు, ఈరోజు ఎలా ఈ పొజిషన్లో ఉన్నారు? నేను ఒకటేనండి, నన్ను నేను నమ్ముకున్నాను. నేను అదే చెప్పే కదా, నేను ఎదుటి వాళ్ళని నమ్ముకోలేదు, నాకు నేను నమ్ముకున్నాను. ఆ రోజు కూడా సినిమాని నమ్ముకున్నాను, ఆర్టిస్ట్ని నమ్ముకోలేదు. నేను సినిమాని నమ్ముకున్నాను, సినిమా కథను నమ్ముకున్నాను. ఆ కథనే సినిమా ఆడింది. ఇప్పుడు గుప్త శాస్త్రం అవ్వచ్చు, ఒక గుడ్ నైట్ అవ్వచ్చు, లేకపోతే యేసుమహిమలు అవ్వచ్చు, ఒక వయసు కోరిక అవ్వచ్చు, ఒక డిఫరెంట్ మూవీస్, మీరు ఏ సినిమాలైనా, ఒక విజయ్ ఐపీఎస్ అవ్వచ్చు, ఒక దాసన్ అవ్వచ్చు. నేను ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ని నమ్ముకో, సినిమా కథను నమ్ముకున్నాను. కథతో మార్కెట్లో సినిమాకి వెళ్ళాను కనుక 100% సక్సెస్ అయ్యాను. అంటే అలాగని ఓ సూపర్ సక్సెస్ అని నేను ప్యాన్ ఇండియా మూవీని ఈరోజు చెప్తున్నారు. నేను 98లోనే 5 లాంగ్వేజ్లో సినిమాలు చేశాను. 98 నుంచి నా సినిమాలన్నీ 5 లాంగ్వేజ్లో ఆడే. ఒక సంవత్సరంలో 500 ప్రింట్లు తీసిన రికార్డు కూడా నాకే ఉంది. 500 ప్రింట్స్ ఒక సంవత్సరంలో, ఒక సంవత్సరంలో 8 సినిమాలు రిలీజ్ చేసే సంస్థ కూడా నాకే ఉంది. అందుకనే మేము ఏంటంటే, మన కార్మికుడిని పెంచాలంటే సినిమా 10 సినిమాలు తీస్తే 10 మందికి 100, 100, 1000 మంది వస్తారు. ఒక్క సినిమా తీస్తే 500 మంది టెక్నీషియన్స్ వస్తారు. కార్మికుడిని పెంచాలి ఎలాగా, కార్మికులతో చేయడం ఎలాగనేది మాకు తెలుసు కాబట్టి, నేను ఒక టెక్నీషియన్గా వచ్చాను కాబట్టి నేను అలాగే చేసుకొచ్చాను, అలాగే నిలబడ్డాను. అందుకనేసి సినిమా ఫీల్డ్లోని నిలబడటానికి దాసనంద గారు, ఎదగటానికి రామానాయుడు గారు. నిలబడటానికి దాసనంద గారు, ఎదగటానికి ఫైనాన్షియల్గా ప్రొడ్యూసర్ అవ్వడానికి రామానాయుడు గారు. ఎందుకంటే ప్రతి సపోర్ట్ అప్ టు చనిపోయిన దాకా ప్రతి సపోర్టు నాకు అయింది. అలాగని సురేష్ బాబు గారు కూడా ఎవ్రీథింగ్ సపోర్టింగ్, స్టిల్ ఈరోజు కూడా బిజినెస్లో ఎప్పుడు ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మనం రామానాయుడు గారు నాకు ఉన్నంతవరకు ఇది ఓపెనింగ్, ఇప్పుడు ఆఫీస్ ఓపెనింగ్కి ఆయనే వచ్చారు, నా ఇల్లు గృహప్రవేశంకి ఆయనే వచ్చారు. అంటే వాస్తవంగా ఏ కార్యక్రమం నాది ఇంట్లో చిన్న కార్యక్రమానికి కూడా రామానాయుడు గారు లేదని నాకు తెలిసిలేదు. వాళ్ళు నా కుటుంబంలో నాకు ఆయన ఎక్కువ. ఈరోజు నట్టి కుమార్ గారు గతంలో కూడా చూస్తే అనేక వివాదాల్లో మీ పేరు వచ్చింది, ముఖ్యంగా సెటిల్మెంట్స్కి సంబంధించి కానీ, సి కళ్యాణ్ గారితో మీ గొడవ కానీ, ఏంటి సెటిల్మెంట్స్లో మీ పేర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఒకటమ్మా, నేను సెటిల్మెంట్లు అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, సి కళ్యాణ్కి నాకు ఈరోజు కాదు, 25 సంవత్సరాల నుంచి పడదు. అంటే పడదు అంటే ఆయనకి నాకు ఫైనాన్షియల్గా గొడవలు కానీ మా ఇద్దరికి లేవు. ఆయన ఏంటంటే, ఆయన మామూలుగా దాసనాథరావు గారి ఉండేవాడు, నేను దాసనాథరావు గారు రెండు ఎలక్షన్స్లో ఆయన పార్టిసిపేట్, నేను పార్టిసిపేట్ చేస్తాను. రెండు గ్రూపులకు ఎప్పుడూ పడవు. అలా దాంట్లో వ్యక్తిగతంగా కొన్ని గొడవలు అయ్యాయి. భాను కిరణ్ అవ్వచ్చు, సూర్యుది అవ్వచ్చు, డిఫరెంట్ దాంట్లో ఆయన కళ్యాణ్ సపోర్ట్ చేసి కొన్ని నాటిలో మా ఇద్దరికి పర్సనల్ ఇష్యూస్ జరిగాయి. ఆ పర్సనల్ ఇష్యూస్ సిఐడి కేసుల దాకా చాలా పెద్ద పెద్ద ఇష్యూల దాకా వెళ్ళాం. తర్వాత పెద్దలందరూ కూర్చొని కొంచెం కాంప్రమైజ్ చేసి జరిగాయి. అయితే కళ్యాణ్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడ్డు. సెటిల్మెంట్లు అనేది వాడు ఎప్పుడు కూడా సెటిల్మెంట్లు చేశాడు. స్టిల్ ఈరోజు కూడా వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, చేస్తున్నాయి. నా మీద అంటారా, నా మీద ఇప్పుడు ఏదో చెప్తుంటారు. ఇప్పుడు సెటిల్మెంట్లు అంటే నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, నేను ఎప్పుడూ సెటిల్మెంట్లు చేసి. కాకపోతే సెటిల్మెంట్లు అంటే ప్రతి దాంట్లో కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మా ఇండస్ట్రీలో 100% సినిమా రిలీజ్ చేయడం నేను ముందుంటాను. దాసనంద గారి తర్వాత నేను ముందుంటాను, అలాగే కళ్యాణ్ కూడా ముందున్నాడు, నేను కూడా ఉంటాను. నేను ఉండి సినిమాలు చేసేటప్పుడు కొంచెం ఒకరు మంచి అంటారు, ఒకరు చెడు అంటారు. ఈ ఇలాంటి ఇప్పుడు చెప్పేవాడికే కదా, మాట్లాడేవాడికే కదా వస్తాయి నిందులు వస్తాయి. అలాగే వచ్చాయి కానీ సెటిల్మెంట్లు అంటే ఏ రోజు కూడా కూర్చొని ఈ ల్యాండ్ సెటిల్మెంట్లో, భూ కబ్జాలో, అవి మా వల్ల కూడా కాలేదు, నేను చేయలేదు. జనరల్గా సినీ ఫీల్డ్ అంటే సినిమాలు నిర్మిస్తారు, ప్రజలు ఆదరిస్తారు, అవి రెండే కదా హీరోలు. వీటికి సంబంధించి ఇలాంటి సినీ ఫీల్డ్లో ఈరోజు మీరు అన్నారు భాను కిరణ్, సూరి, మద్దెలచెలు సూరి, లేదంటే నయీము, వీళ్ళందరి పేర్లు ఎందుకు వస్తున్నాయి? అంటే వీళ్ళకి సినిమాలకి ఉన్న లింక్ దానికి బొరుగోలు శివరామకృష్ణ గారు, కళ్యాణ్,
ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ వాళ్ళతో బిజినెస్లు చేశారు. ఆ బిజినెస్లు చేయడం వల్ల వాళ్ళంతా ఎంటర్ అవ్వడం వల్ల వచ్చింది తప్ప, వాళ్ళు ఎంటర్ అవ్వడం మళ్ళీ నేను యాంటీ వాళ్ళకి చెప్పడం, యాంటీ రావడం ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ రావడం తప్ప వచ్చింది తప్ప. ఇప్పుడు ఈ సైట్లో ఇప్పుడు ఇంకా సైట్లో చాలా గొడవలు అయ్యే ఉన్నాయి. ఇప్పుడు సిటీ గొడవల్లో కూడా, సిటీ గొడవల్లో కూడా గవర్నమెంట్ అలా సపోర్ట్ చేస్తుంటే ఏం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా సపోర్ట్ చేయకుండా కరెక్ట్గా స్ట్రీట్గా తీసుకెళ్తే ల్యాండ్ గ్రాపింగ్ చేసుకొని లోన్ వేసేయాలి. మరి ఈరోజు వేయట్లేదు కదా. అంటే ఎక్కడో సపోర్ట్ ఉంటుంది కనుక కోర్టులు ఇవన్నీ ఇంకా తప్పుతో పట్టించి ఒకటే అంటే ఏమంటుందంటే అది కోర్టు చట్టం తన పని తను చేసిపోతుంది. ఈ ఓన్లీ వీళ్ళు ఇలా తీసుకురావడం వల్లనే ఈ డిస్ప్యూట్లు స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ మాఫియా సినీ ఫీల్డ్లో ఎప్పుడు ఎంటర్ అయింది? గతంలో కూడా ఉండేదా? రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ బాలీవుడ్లోని మాఫియా ఉంది, టాలీవుడ్లోని మాఫియా. సినిమా ఫీల్డ్లో మాఫియా లేదు, రిలేటెడ్ ఈజ్ రాజకీయం, రిలేటెడ్ ఈజ్ మాఫియా. అంటే మీకు ఇక్కడ ఎక్కడ ఉంది మీకు ఉందో అక్కడ కంపల్సరీ మాఫియా ఉంటుంది. ఆ మాఫియా మీకు బాలీవుడ్లో ఎక్కువ ఉంది, టాలీవుడ్లో తక్కువ ఉంది. అంతే తేడాలు. ఉండదు అని మాత్రం ఉండదండి. రామారావు గారి టైంలో అంత ఉండకపోవచ్చు, లేకపోతే రాజేశ్వర గారి టైంలో అంత ఉండకపోవచ్చు. ఇప్పుడు జనరేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పటికీ మాఫియా సినీ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఉందా తెలుగు సినిమాలో? ఈ మధ్య అనిపించట్లేదు కదా. అంటే కొంచెం అంటే మనం మాఫియా అంటానికి లేదు కానీ ఇప్పుడు సినిమా ఫీల్డ్లోని కొంచెం ఈ ఉన్న నలుగురు ఐదుగురు అహలే మొత్తం టోటల్గా ఉన్నారు కాబట్టి ఇక ఎవరికి ఇంకొకరికి ఎంట్రన్స్ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశాలు లేవు. ఎందుకంటే వెరీ ఈ ఐదుగురికి వెరీ సపోర్టెడ్ ఈజ్ గవర్నమెంట్స్, వెరీ బిగ్ సపోర్ట్. ఇంతకుముందు గవర్నమెంట్లు ఏం సపోర్ట్ చేసేవి కాదు కనుక వెరీ బిగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకో వాళ్ళకి పెద్దగా ఇప్పుడు నాకు తెలిసి అయితే వినిపించట్లేదు. ఎవరు రారు కూడా. ఇక మీ సినిమాలకు సంబంధించి చూస్తే చాలా కాంట్రవర్షియల్ సినిమాలు తీశారు, అది కూడా రామ్ గోపాల్ వర్మతో కలిసి మర్డర్ తీశారు, తర్వాత ఇంకో ఇలాంటి సినిమా అమరాజ్యంలో కడపరేట్లు. అది అసలు ఆ సినిమా ఎలా తీయాలని అనిపించింది మీకు? అమరాజ్యంలో కడప బిడ్డల ఇప్పుడు జరుగుతుందే కదండి, మీరు జరగలేదా చెప్పండి, జరుగుతుందివే కదా. ఆ రోజు జరుగుతుంది ఊహించుకొని చెప్పాము. మళ్ళీ ఈయన ఎలక్షన్స్ పెడితే 174 సీట్లు వస్తే కంపల్సరీ చెప్పాం. అది చెప్పిందే జరుగుతుంది. మనం చెప్పిందే మున్సిపాలిటీ జరిగింది, మనం చెప్పిందే మీకు పంచాయతీలు జరిగింది, అంతే. అందులో మీరు మూడు రాజధానుల గురించి చెప్పలేదు కదా. మూడు రాజధానుల కోసం దాంట్లో ఇప్పుడు మూడు రాజధానులు అనేది వాళ్ళకి వాళ్ళు ఇష్టం. ఆ రోజు అంటే జరగవలసిన రాజకీయంలో రెండు రాజకీయ పార్టీలు ఏమేమి పార్టీ ఎలాగుంటుంది, ఏ పార్టీ ఏ విధంగా చేస్తుంది అనేది పెట్టాం. ఆ పార్టీ ఇప్పుడు మూడు రాజధానులు చేస్తుందా, నాలుగు రాజధానులు చేస్తుందా, లేకపోతే జగన్ గారు ఎలా చేస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా నడిపిస్తుంది. ఆ కరెక్ట్గా ఆయన నడిపిస్తున్నారా లేదా? 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కడప కమ్మరాజ్యంలో కడప రెడ్డిలో ఫస్ట్ టైటిల్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఇప్పటికీ కూడా మాకు అమ్మవారికే తెలుస్తుంది, నిజం అమ్మవారికే తెలుసు అని కూడా పెట్టాం కదా. అంటే ఏమంటున్నామంటే ఇక్కడ జరిగింది జరిగినట్టు జరుగుతున్నది మీకు చెప్పాం, జరగబోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, పులివెందుల రౌడీలు వచ్చేస్తున్నారో పులివెందుల రౌడీలు వచ్చేస్తున్నారో అంటాడు ఆయన. ఎప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్తారు. మరి అక్కడ ప్రశాంతత లేదు అంటారు. ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి గొడవ డిస్ప్యూట్ కానీ ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎలక్షన్స్లో ఆయనే గెలిచాడు. అంటే మేము చెప్పింది నిజాలే కదా. ఈరోజు మళ్ళీ రాజధాని దగ్గరికే వద్దాం. అమరావతి రాజధాని అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైంది, మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారు. ఈరోజు ఆ రాజధాని రైతులు దీక్షలు చేస్తూ ఉన్నారు, దాదాపు 2 ఏళ్లుగా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే మీరు ఓన్లీ సినిమాగా మేము చూడట్లేదు, మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిగా కూడా చూస్తున్నాము. అమరావతి రాజధానిగా ఉండాలి, రాజధాని అక్కడ ఉన్న రైతులు కూడా అందరూ మన తెలుగు వాళ్ళే, మన వాళ్ళే. అలాగే విశాఖపట్నం కూడా మా కోరిక, మేము పుట్టి పెరిగింది విశాఖపట్నం. రాజధాని విశాఖపట్నం రావడం కూడా ఒక విశాఖపట్నం వాసిగా మేము రాజధానికి స్వాగతిస్తున్నాం. అలాగే మాకు కర్నూలు హైకోర్టు రావాలని కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఏంటంటే అందరం కలిసికట్టుగా మొత్తం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ నిరాహార దీక్షలో అవన్నీ కాకుండా మనం కూర్చొని గవర్నమెంట్తో కూర్చొని ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది అనేది. అంటే రెండు విభాగాలుగా విడిపోయారు, అది రెండు కలుసుకొని కూర్చొని అమరావతి రాజధాని కూడా డెవలప్ అవ్వాలి, అలాగే విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, కర్నూలు డెవలప్ అవ్వాలి. కర్నూలు ఎప్పటి నుంచో అనగతొక్కపడ్డది రాయలసీమ, ఇప్పటికీ రాయలసీమ కొంచెం డెవలప్ అవ్వాలి కనుక మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే మీకు అమరావతి అనేది మీకు ఎప్పుడో ఆల్రెడీ విజయవాడ డెవలప్డ్ అలాగని విశాఖపట్నం డెవలప్డే, విశాఖపట్నం ఏం కాదంటే డెవలప్డే, ఆల్రెడీ ఇండస్ట్రీలు వచ్చాయి అన్నీ వచ్చాయి. కాకపోతే ఏంటంటే మూడు రాజధానులు అని పేరే కానీ మీకు ఇక్కడ రాజధాని అమరావతి అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది,
రాజధాని, పరిపాలన రాజధాని అక్కడ ఉంటుంది అంటున్నారు. రెండింటిలో ఎక్కడ తప్పు అయితే నాకు అనిపించలేదు. కనుక రాజధానిలో ఎక్కడున్నా పరిపాలన అనేది 13 జిల్లాలకు సీఎం అవుతారు, కానీ ఒక 3 రాజధానికి అయితే సీఎం అవ్వరు కదా. మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పెద్ద మనసుతో వాళ్ళు కూడా ఎవరైతే చేస్తున్నారో, నిరాహార దీక్ష చేస్తున్నారో కూడా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నిరాహార దీక్ష చేయడం వల్ల ఏమైపోయిందా, టీడీపీ వాళ్ళు అలా ఒక పక్షానికి చెందిన వాళ్ళు అన్ని దాని మీద ముద్ర పడిపోయింది. ఆ ముద్రని చెరదీయాలంటే, మనం చెరిపియాలంటే కూర్చొని సీఎం గారితో కూర్చొని మీటింగ్ పెట్టి మాట్లాడుకొని అన్నీ జరిగితే అన్ని మొత్తం అక్కడ అమరావతి అన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేది నా ఆలోచన. రోజు ఆంధ్రప్రదేశ్లో కక్ష లేదంటే ఒక కులాల కుమ్ములాటలు వీటితోటి రాజకీయాలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈవెన్ ప్రభుత్వం కూడా ఎక్కువ ఆ కార్యక్రమాల మీద నిమగ్నం అయి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మీరేమంటారు? వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా అలాగే చేసింది, ఈ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్లు కూడా ఎవరైనా సరే ఎదురు మాట్లాడితే అలాగే చేస్తున్నారు. ఎదురు మాట్లాడటానికి లేదు, ఎదురు మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు. ఆ భావ స్వేచ్ఛ రావాలి. ఆ భావ స్వేచ్ఛ రావాలంటే మనం గతం కూడా గుర్తు చేసుకోవాలి. మనం గతంలో ఏం చేసాం? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు ఏంటంటే, ఉన్నది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది అంటే ఆ ఎమ్మెల్యే నేను ఇంత ఖర్చు పెట్టి ఎంత సంపాదించాలనుకుంటున్నాడే తప్ప నిజాయితీగా నేను చెయ్యాలి, నిజాయితీగా నేను ఒక ఎమ్మెల్యేగా కష్టపడాలని అనుకోవట్లేదు. అనుకున్నాడు అనుకోని ఒక్క ఎమ్మెల్యే పేరు మీరు చెప్పండి నాకు. నేను ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ నాట్ ఓన్లీ తెలంగాణ. నేను మీకు ఉదాహరణకి మనం ఏళ్ళతో కూడా చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేశారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. మరిందండి, కొంతమంది ఎమ్మెల్యేలు మనకి, నేను సిపిఎంలో చూశాను, సిపిఐలో చూశాను, నేను రాజీవ్ గారిని చూశాను, చాలామంది అలా పేర్లతో బట్టి నేను సీతక్కను చూస్తున్నా. ఈరోజు కూడా నేను ఎప్పుడైనా సరే సపోర్ట్ అంటూ నేను సీతక్కే సపోర్ట్ చేస్తా. అంటే ఆమె పార్టీతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఎలా కష్టం ఒక ఎమ్మెల్యేగా ఎలా కష్టపడతా. అలాగే సీతక్క లాంటి చాలామంది ఉన్నారు. ఇక సినిమాకి సంబంధించి మనం చూస్తే ఈరోజే చూసాం క్లీన్ చిట్ వచ్చింది డ్రగ్స్ వ్యవహారంలో. ఈ డ్రగ్స్ అనే అంశం తెర మీదకి వచ్చినప్పుడు అలా సినిమా వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. అంటే సినిమాలో వాడుతుంటారా డ్రగ్స్? మీరు చూస్తుంటారు కదా నటుల్ని, నటీ నటుల్ని. సినిమా వాళ్ళు అంటే చులకన, పెద్దింటి వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, ఇంకొక పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మొత్తం టోటల్గా సొసైటీలో మొత్తం టోటల్గా అన్ని విధ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఫస్ట్ పేరు వచ్చేది సినిమా వాళ్ళు. ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా సినిమా వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం డ్రగ్స్ వాడుతున్నారంటే డ్రగ్స్ వాడకుండా, ఇప్పుడు ఇక్కడే సినిమాలోనే కాదండి, అన్ని దిక్కులా కూడా వాడతారు, అన్ని దిక్కులు కూడా వాడుతున్నారు. కొంతమంది కొన్ని దిక్కులు వాడుతున్నారు, అందరూ వాడతారని ఎవరు ఉండదండి. అలాగని చెప్పేసి అందరికీ క్లీన్ చీట్ వచ్చిందంటే అందరూ మంచి వాళ్ళని నేను చెప్పను, లేకపోతే చెడ్డోళ్ళని నేను చెప్పను. అంటే నేనేమంటే పేపర్కి టీవీకి వస్తుంది చిన్న ఇది ఒక్కటే వస్తుందంటే సినిమా వాళ్ళు చొరకన అంతే. తగ్గమవల్ల పెద్ద పెద్ద మంది పొలిటికల్ లీడర్ అందరు లీడర్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఎక్కడో వాడకపోతే ఆ డ్రగ్స్ అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు డ్రగ్స్ ఎందుకు సప్లై అవుతాయి? అంటే పొలిటీషియన్స్ కూడా వాడుతున్నారంటారా? ఇప్పుడు ఎవరు వాడడం కాదండి, ప్రపంచంలో ఎవరు వాడకపోతే అన్ని వేల కోట్లు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక మనుషులు వాడుతున్నారు, మనుషులు వాడుతున్నారు. కానీ ఆ మనుషుల్లో ఎవరెవరు ఉన్నారు? మీ సినిమాలు ఉన్నారా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా? ఇంకో మనుషులే వాడుతున్నారు. ఆ మనుషుల్లో అది వాడకపోతే అన్ని వేల కోట్ల టర్న్ ఓవర్, అన్ని వేల కోట్లు అన్ని వందల కేసులు పట్టుకుంటున్నా కూడా వస్తుంది అంటే మన తప్పు జరుగుతుంది. ఎక్కడో వాడుతున్నారు, ఎక్కడో బానిస అవుతున్నారు, ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. ఆ బానిస అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, బానిస అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పిల్లల మీద కూడా ఉంది. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, కాకపోతే మినిమిడి గ్యాండ్ పిల్లలు కాబట్టి కొంచెం ఎమోషన్ ఎక్కువ వస్తుంది, ఈ డోస్ వస్తుంది, కొంత నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అరికట్టడానికి మన ప్రయత్నం, పోలీసులు చాలా ప్రయత్నం చేస్తున్నారు, గవర్నమెంట్ ఇంకా ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో అది రాకుండా ఆపగలిగిన రోజు ఇది ఆగుతుంది. మరి ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎక్కడ మన లోపం? మన సరిహద్దుల లోపమా? మన నిఘా ప్రాబ్లం లోపమా? ఎక్కడ ప్రాబ్లం ఇది? ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడ హరికట్ట? పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? 100 గ్రాములు పట్టుకున్నాం, బ్రేకింగ్ న్యూస్. మీ 100 కేజీలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? 100 గ్రాములు పట్టుకున్నాం, బ్రేకింగ్ న్యూస్. 10 మందిని పట్టుకున్నాం, బ్రేకింగ్ న్యూస్. మీరు 100 కేజీలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేటప్పుడు ఒక 20 ఫోటోలు పెద్ద వస్తాయి, లాస్ట్కి అరెస్ట్ కింద మొత్తం 3 ఫోటోలు అరెస్ట్ అవుతాయి. ఆ 17 ఫోటోలు ఏమయ్యాయి? క్వశ్చన్ మార్క్. తర్వాత క్లీన్ చీట్. ఈ 3 అమాయకులు బ్యాక్గ్రౌండ్ లేకో, పేరు తెలియకో, అన్యాయం అయ్యో,
ఒక కొకేన్ ఏదో పట్టుకున్నారు. పట్టుకున్న కొకేన్ అసలు 100 గ్రాములు పట్టుకునే 100 కేజీలు ఎవరు తీసుకొస్తున్నాడు అని పట్టుకుంటే ఆ తీగ లాగితే అలాట 100 కేజీలు పట్టుకున్నట్టు టార్గెట్ చేసి కరెక్ట్గా పట్టుకుంటే ఒక 10 సార్లు పట్టుబడ్డాడు అనుకుని 100 కేజీలు 500 కోట్లు 400 కోట్లు బ్లాక్ అయిపోతాడు. ఆ 400 ప్లాట్లు బ్లాక్ అయిపోయిన రెండోసారి ఎందుకు చేస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. క్లీన్ చిట్ వెనక్కి కూడా ఇలాంటిదే అంటారు. ఇవన్నీ అదే కదా చెప్పాను కదా. ఇప్పుడు 20 మందిని చూపించారు అంటే మరి వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బ అయిపోతున్నాయి? మీరు క్లీన్ చిట్ అంటున్నారు, వాళ్ళందరూ పరుణాసుండా వేస్తే 100 కోట్లు పరుణాసుండా వేస్తే మీరేమవుతారు? కాకపోతే ఆ క్లీన్ చీట్ లేని కొన్ని నిజాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు కానీ ఎవరెవరు డిస్ప్యూట్లకు వెళ్ళరు. ఇది క్లోజ్డ్. అందుకంటున్నాను సినిమా ఫీల్డ్ అంటే చులకన కాబట్టి గబగబా ఫోటోలు వస్తే గబగబా వేసేసి అది గబగబా తీసేస్తారు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆచితూచి అడుగు వేయాలి. బాలీవుడ్లో కూడా ఈ డ్రగ్స్ మాఫియా అన్నీనండి. బాలీవుడ్ అండ్ టాలీవుడ్, నేను మొత్తం టోటల్ ఎంటైర్ ఇండియన్ అని చెప్పి. టాలీవుడ్లో ఉండే ఒక హీరోయిన్ పేరు బాగా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటారు? ఇప్పుడు పేర్లు వస్తున్న పేర్లు అన్ని పేర్లు వస్తున్నాయి. మీకు లాస్ట్ కేసు కాడికి వస్తే ఎందాక వస్తుంది? అది ఎవరి తప్పు? అది మీడియా తప్ప, ఈ లీకేజ్ ఇచ్చిన వాళ్ళు తప్ప, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తప్ప, లేకపోతే మొత్తం టోటల్గా ఎవరైతే పేర్లు వచ్చే వాళ్ళది ఖండించకపోవడం తప్ప. ఖండించి ఒక్కసారి పరణాశుండా వేస్తే కేసు వేస్తే రెండో రోజు జాగ్రత్త పడతారు. మరి వాళ్ళు కూడా ఇయ్యట్లేదు కదా. అంటే మరి అదే అనుమానించాల్సిన విషయమే కదా, మనం అనుమానించాల్సిన విషయమే కదా. ఇప్పుడు ఇన్ని అయిన తర్వాత మనం ఇది క్లీన్ చీట్ వచ్చింది అంటే క్లీన్ చీట్ కొట్టుకుంటున్నారు అంటే రేపు రెండో రోజు మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఒక్కసారి చాలా లోతుగా ఆలోచించి చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని కాదు, అసలైన వాళ్ళని పట్టుకోవాలి, అమాయకుల్ని కాదు. అసలైన నిజమైన నేరస్తులని, నిజమైన 100 కేజీలు ఎక్కడ దొరుకుతుందో, 1000 కేజీలు ఎక్కడ దొరుకుతుందో, ఏ దేశం నుంచి వస్తుందో, ఏ లోకం నుంచి వస్తుందో, మనకి నిఘా వర్గాలు ఉన్నాయి, నిఘా మొత్తం టోటల్గా అన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ప్రపంచం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు, మనకి ఇంటర్పోల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటిది వాళ్ళని తీసుకొని మనం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం? మనం ఇతర దేశాల సహాయం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? నాట్ ఎంకరేజింగ్, ఏ గవర్నమెంటు ఎంకరేజ్ చేయదు ఈ డ్రగ్స్కి. కనుక మనం ఎందుకు గట్టిగా చేయలేకపోతున్నాం అంటే మన దాంట్లో ఎక్కడో వైఫల్యం ఉంది. ఎక్కడో ఒక లీజ్ అంటే మామూలుగా మన ఏమంటారంటే పూర్తిగా మనం చేయలేకపోతున్నాం. ఎక్కడో మనం ఆగుతున్నాం, కొంత దగ్గర ఎక్కడో ఇంఫ్లుయెన్స్తో ఆగుతున్నాం. ఇక మీరు ఓన్లీ సినిమాలు కాదు, మంచి పొలిటీషియన్ కూడా, యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్కి లాస్ట్ టైం రిజైన్ చేశానండి. అంటే రిజైన్ చేశానంటే కోపంతో రిజైన్ చేశాను. అంతగా ఇంకే ఎందుకు రిజైన్ చేశానంటే అక్కడ రఘువీరారెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కూడా ఎవరు కరెక్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా లేరన్న ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్కి రిజైన్ చేసి నేను ఏ పార్టీకి వెళ్ళలేదు. సపోర్టెడ్ వైసీపీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను తప్ప. ఇప్పుడు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు? వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను తప్ప నేను అంటే రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్గా నేను వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ నేను కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి మన ఫ్యూచర్లో వాళ్ళు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్లోనే నట్టానికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నట్టానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏది ఏ పొలిటికల్లో లేను, కానీ కాంగ్రెస్ పార్టీని పుట్టుకునించి కాంగ్రెస్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా అలాగే ఇంకా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పోటీ చేస్తారా మళ్ళీ ఇంతకుముందు? పోటీ చేయనండి, పార్టీలో ఉంటా పోటీ మాత్రం చేయను. ఎందుకని? ఎలక్షన్స్లో గతంలో 2004 నేను ఎమ్మెల్యే నుంచి నన్ను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత నేను మళ్ళీ నామినేటెడ్ పోస్టులు తీసుకు ఇన్ఛార్జ్గా చేశాను. నాకు ఎలక్షన్స్ చేయడం ఇంట్రెస్ట్, ఎలక్షన్స్లో మొత్తం టోటల్గా బూత్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్, ఏది నాకు గెలుస్తుంది, ఏది చేస్తుంది, దాంట్లో మొత్తం టోటల్గా ఏ క్యాస్ట్ ఓట్లు ఎంత ఉంది, మొత్తం టోటల్గా ఎలక్షన్ మొత్తం చేయగలుగుతాను నేను. నేను మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏరియా, ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూడండి ఏ ఏరియా ఎన్ని సీట్లు వస్తాయో నేను బిఫోర్ 1 మంత్ ముందే పెట్టాను. మొత్తం టోటల్ ఎన్ని సీట్లు వస్తాయి అంటే, కానీ 151 సీట్లు వస్తాయని నేను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. 105 సీట్లు వస్తాయని అనుకున్నాం. కాకపోతే ఒక ప్రపంచం అంటే అది పవన్ కళ్యాణ్ గారి మేనియా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 45 సీట్లు టీడీపీకి దెబ్బ కొట్టాయో ఆ దెబ్బ సీట్లు పవన్ కళ్యాణ్ వల్ల అన్ని సీట్లు వచ్చి ఉంటాయి. 151 45 సీట్లు వాళ్ళు టీడీపీ దెబ్బ తగిలింది. ఈసారి ఒకవేళ మన బీజేపీలో బీజేపీ పవన్ కలిసి ఆంధ్రాలో పోటీ చేస్తే మళ్ళీ కూడా సేమ్ రిపీట్ అవుతుంది అంటారా? ఇది వైసీపీ రిపీట్ అవుద్ది, స్టిల్ ఇప్పటికీ కూడా వైసీపీ రిపీట్ అవుద్ది. అంటే ఇక్కడ ఒకటండి, 24 గంటలు రాజకీయ నాయకుడు కావాలి,
జనాలకి ఆదర్శించే జనాలతో ఉండే నాయకుడు కావాలి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే జనాలు కోరుకునే ఉదయం లెగిస్తే భార్య పిల్లలను వదిలి నాయకుడు కావాలి. ఆ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో 10 సంవత్సరాలు చూశారు. 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఆయనకి ఇచ్చారు ఛాన్సు. మనం అలాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని నేను అడుగుతున్నా. అలాగే రాజశేఖర రెడ్డి గారి దాంట్లో చూస్తాం, మనం పాదయాత్రలో చూస్తాం. అంతకుముందు మరి ఎందుకు గవర్నమెంట్ రాలేదు? చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టడానికి రాజశేఖర రెడ్డి గారు తప్ప ఇంకొకరు లేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టడానికి ఒక జగన్మోహన్ రెడ్డికి సరిపోదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు జనాల్లో తొచ్చుకుపోయి ఆ జనాల నుంచి తీసుకొని ఓటింగ్కి వచ్చి గెలిచాడు. రాహుల్ గాంధీ గారు మోడీ గారిని చాలా పోటీ అనుకున్నాం మనం, పోటాపోటీగా పోటీలో గెలుస్తారు, ఎట్టి పరిస్థితిలో మోడీ గారికి ఓటింగ్ రాదు. కానీ ఇక్కడ ఎలక్షన్ అంటే అంటారు, బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటారు. ఓటింగ్ రూపంలో రాహుల్ గాంధీ గారు దాన్ని మలుచుకోలేక 45 సీట్లతో ఆగిపోయారు. అది మోడీ గారికి ఆ ఓటింగ్ రూపం, ఆ లాస్ట్ ఎక్కడ అటాక్ చేస్తే ఓటింగ్ పడుతుందో, ఎక్కడ ఏం జరిగితే ఓటింగ్ పడుతుందో అది మోడీ గారికి తెలుసు. చంద్రశేఖర్ గారికి కూడా ఓటింగ్ ఆట సమయానికి ఓటింగ్ ఏ విధంగా రావాలో అది చంద్రశేఖర్ గారికి తెలుసు. అందుకే అంటారు పొలిటికల్ లీడర్గా ఉండడమే కాదు, ఓటింగ్లో గెలడం కూడా కావాలి. ఆ గెలుపు ఏ విధంగా వెళ్ళాలనేది కావాలి. అందుకనేసరి బూత్ మేనేజ్మెంట్, ఆ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. కనుక అది కొంతమంది నాయకులకి లాస్ట్ టైం చేశారా వైసీపీకి పోల్ మేనేజ్మెంట్కి ఏమన్నా కొంత హెల్ప్ చేశారు? నేను ఎప్పుడు చేస్తాను. నేను మామూలుగా నేను 2009 చేశాను, 2004 చేశాను, 2013-14 కూడా చేశాను, 2014 కూడా చేశాను. 2014 కరెక్ట్గా దగ్గరలో ఒక విజయం ఓడిపోవడానికి ఎందుకు కారణం కూడా చెప్పాను. 19లో కూడా మీరు? 19లో కూడా చేశాను నేను. 19లో చేశాను, 19లో సీట్స్ మొత్తం 105 తెలంగాణ చేయలేదు, ఆంధ్ర చేశాను. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అంటే పూర్తి స్థాయి రాజకీయాలకి అంటే నాకు సినిమా ఫీల్డ్ ఎక్కువ ఇష్టం అండి. సినిమా ఫీల్డ్ చాలా చాలా ఇంట్రెస్టెడ్ అది. అలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంట్రెస్టెడ్. ఆయన మొత్తం టోటల్గా అడ్మినిస్ట్రేటర్గా ఈజ్ వెరీ గుడ్ మనిషి. కానీ ఏంటంటే ఇంకా ఆయన ఆ సమయానికి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కొన్ని తీసుకున్న నిర్ణయాలు ఆయన పార్టీకి ఆయనకు వస్తుంది తప్ప. అలాగనేసి ఇప్పుడు యువతగాసి పార్టీ కూడా మన యువతగాసి పార్టీని చూస్తే మనం చేయాలి దాన్ని. ఆ పార్టీని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెరీ స్ట్రాంగ్ అయ్యారు, అక్కడ వీక్ అయ్యారు. ఇక్కడ వీక్ అయ్యేటప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీల్చారు, కనుక మీకు ఆయన సీట్లు వచ్చాయి. అయినా కూడా మీ పవన్ కళ్యాణ్ గారు చేయించకపోయినా గవర్నమెంట్ మీకు వైసీపీయే. కాకపోతే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. 23 కంటే ఒక 50 సీట్లు, 60 సీట్లు వచ్చాయి. 55, 60 సీట్లు అయితే కన్ఫర్మ్ వచ్చేవి. అది ఒక్కటి రాంగ్ జరిగింది. బీజేపీకి ఒక సీట్ కూడా రాలేదు. చివరిగా ఇక మీ సినిమాలకు సంబంధించి ఈరోజు ఇప్పుడు మీ పాపతోటి మూవీ చేస్తున్నట్టున్నారు కదా, దయ్యంతో సహజీవనం, అదేవిధంగా బాబుతోటి సైకోవ, ఏంటి అసలు ఆ పేర్లన్నీ కూడా అంత భయం పేర్లు చూస్తే? అంటే ఇప్పుడు ఒకటి అండి, పాపతో సినిమా, పాప కోటిగారు అబ్బాయి, బాబు కోటిగారు అబ్బాయితో పాప హీరోయిన్గా. అయితే మేమేంటంటే 5 లాంగ్వేజ్ల సినిమా ఇది. సినిమాని నేను కథనే నమ్ముకున్నా. పాప యాక్టింగ్ బాగుంటే, పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో సినిమా వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగోకపోతే ఇంకెవరు సినిమా, మీ పాపనైనా కానీ ఎవరినైనా సరే యాక్సెప్ట్ చేయ. కానీ నేను సినిమా కథను నమ్ముకున్నాను కాబట్టి సినిమా కథ రూపంగా టైటిల్ వచ్చింది దెయ్యంతో సహజీవనం. అంటే మనం ఒక మనిషికి మన కోరికలు ఉంటుండగా కూడా చంపినా ఆ కోరిక కింద ఆమె ఇంకా ఆత్మ కిందనే ఉండిపోతుంది. ఆ కోరికలు తీర్చిన తర్వాతే పైకి ఆత్మ వెళ్తుంది అంటానికే ఈ సినిమా. కనుక దెయ్యంతో డిఎస్జే, దెయ్యంతో సహజీవనం. ఒక అమ్మాయిని బలవంతంగా చంపితే ఆ బలవంతపతి మనం వచ్చే జన్మ చూసుకుంటారు అనేసి మన పెద్దలు అనేవారు. కాదు కదా, ఈ జన్మలోనే ఆమెకు ఆమె ఆత్మగా తీర్చుకుంటుంది. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నాడు, రెండు, దేవుడు దెయ్యం, సైతాన్ అంటాం మనం. దేవుడు దేవుడు రెండు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యం కూడా ఉంది. దేవుణ్ణి నమ్ముతారా? నేను దేవుని పక్కా నమ్ముతాను, నేను పక్కా దేవుణ్ణి నమ్ముతాను, నేను అలాగే దెయ్యాన్ని కూడా నమ్ముతాను. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యం ఉంటుంది. కనుక నేను యేసుప్రభుని నమ్ముతాను, అలాగే సాతాన్, రెండు ఉంటాయి. కనుక మనకు ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఆత్మ అవుతుంది, ఆ ఆత్మే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. కనుక ఈ సబ్జెక్ట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, హారర్ అండ్ గ్రాఫిక్స్, అందుకే టైటిల్ డిఎస్జే, దెయ్యంతో సహజం. సైకో వర్మ ఏంటి, రామ్ గోపాల్ వర్మ గారి మీద తీశారా? కాదు కాదు కాదు, సైకో వర్మ అంటే ఇది మా అబ్బాయి హీరో. ఇది మొత్తం టోటల్గా ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్, అత్త గారాభంగా లవ్ చేస్తే ఆ గారాభం లవ్లో
ఆ అమ్మాయి ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని, అంటే అబ్బాయిని మోసం చేసి అమ్మాయిలు అమ్మాయిలు వచ్చి అబ్బాయిలు వచ్చి అమ్మాయిని మోసం చేస్తున్నారు అంటున్నారు, ఇస్ రాంగ్. అబ్బాయిలు బాలంగా ప్రేమించి అబ్బాయిని మొత్తం క్యాష్ రూపంగా వాడుకొని ఆ ఇంకో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకో ఇంకొక అబ్బాయిని పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని ఈయన వాడుకుంటూ సడన్గా ఒక సమయంలో ఆ అబ్బాయి వాళ్ళిద్దరిని ఆ అబ్బాయి చూస్తే, అంటే ఆ అబ్బాయి ఎంత సైకోగా అవుతాడు, ఎంత విధంగా వస్తుంది, ఆ విధంగా సైకోగా ఎలా మారాడు, ఆడవాళ్ళ మీద ఎంత విరక్తి చెందింది అన్నది ఈ సైకోవర్మ మూవీ. రోజు అంటే జనరల్గా చూస్తే సమాజంలో అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ మోసం చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తున్నారు. నేను ప్రకారంగా అమ్మాయిలే మోసం చేస్తున్నారు అబ్బాయిల్ని, అమ్మాయిలే మోసం చేస్తున్నారు అబ్బాయిల్ని. అలాగే కొంతమంది అబ్బాయిల దగ్గర మోసపోతున్నారు అమ్మాయిలు, కానీ అమ్మాయిలే ఎక్కువగా శాతం ఉంది. కనుక అందుకే సైకోవర్మ అని మూవీ తీస్తాం. ఆ అబ్బాయి మనం అంటే సిన్సియర్ ప్రేమ కాకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఈజ్ వెరీ చాలా మంచి మూవీ తీసాం. బాబు యాక్ట్ చేశాడు, క్రాంతిబాబు యాక్ట్ చేసిన దాంట్లో బాగుంది అంటే పర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఇంకో సినిమా వస్తుంది. లేదు అనుకున్నా కూడా కథపరంగా చాలా బాగుంది కాబట్టి 5 లాంగ్వేజ్ రిలీజ్ ఉంది ఈ సినిమాని. బాగుంటే ఇంకొక సినిమా వస్తుంది హీరోగా పర్ఫార్మెన్స్. బాగులేకపోయినా ఆయన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా ఆయన ఉంటాడు. కర్ణం వచ్చి క్యూటీ ప్రొడక్షన్ కర్ణం ప్రొడ్యూసర్ కూడా, ప్రొడక్షన్లో ఇద్దరు ప్రొడ్యూసర్సే. కానీ జనరల్గా సినీ ఫీల్డ్లో కొడుకుల్ని తెస్తారు కానీ కూతుర్లు వస్తామన్నా కానీ యాక్సెప్ట్ చేయరు అని అంటారు, మరి మీరు ఎలా తీసుకోవడం లేదు కదండి. ఇప్పుడు ఆ పాపను యాక్ట్ చేస్తానన్నా అన్నది, యాక్ట్ చేయమని చెప్పాను, యాక్ట్ చేస్తానన్నది అమ్మ యాక్ట్ చేయి, కాకపోతే ఏంటంటే ఒకటి ఈజీగా తీసుకో, ఫ్లాప్ హిట్ అనేది మర్చిపోండి. ఫ్లాప్ వస్తుంది, హిట్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మన ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు యాక్ట్ చేస్తాను అంటున్నావు, నాకు యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, ఆయన యాక్ట్ చేస్తాను అంటున్నావు, నీ ఇష్టం. బాగుంటే నెక్స్ట్ టైం చేసుకోండి, లేదా ప్రొడక్షన్ చేసుకో అని మనం చెప్పు. ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్ని అది ఎక్కడ అదృష్టం ఉంటుందో చెప్పలేము. వాళ్ళ అదృష్టాన్ని మన ఎంకరేజ్ని మనం ఎందుకు చెడగొట్టాలి? వాళ్ళ అదృష్టం బాగుందేమో. నేను ఒక ఆఫీస్ బాయ్గా వచ్చాను, నేను హీరో అవుదాను, చెన్నై వెళ్ళా, ఆర్టిస్ట్ని అయిపోదామని, ఆర్టిస్ట్ అవ్వలేదు ఆఫీస్ బాయ్ని అయ్యా, ఆఫీస్ బాయ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చా, ఈ స్టేజ్కి వస్తానని నేను ఊహించుకున్నాను? నేను ఊహించుకోలేదు, అంతే కదండి. ఎవరిమైనా అంతే. ఇప్పుడు సమయం ఎవరికి వస్తుందో, ఏ రోజు ఎవరికి రాసి పెడుతుందో ఎవరికి చెప్పలేదు. నేను ఒక ప్రొడ్యూసర్ని అవుతాను అనుకోలే, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ని అవుతాను అనుకోలే, ఛాంబర్లో ఇన్ని పోస్టులు చేస్తాను అనుకోలే, పొలిటికల్లో ఇంత వస్తుంది అనుకోలే. ఇవన్నీ ఊహాజనకంలోనే దేవుడు నాకు ఇచ్చిన వారం వచ్చాను, నా పిల్లలు కూడా వచ్చారు. అదృష్టం కొలది అలా రెండు సినిమాలు అంత బాగా వచ్చాయి. అందరికీ కూడా రావండి, డబ్బున్నా కూడా అన్ని సినిమాలు అంత బాగా రావు. మీరు ఇప్పుడు విన్నారు సైకోవర్మ టైటిల్ పెట్టారని. సైకోవర్మ అంటే వర్మగారిదే కాదు, అది ఒక సైకో అనేది ఏంటంటే టైటిల్ వర్మ, వీడి తేడా. ఇక చివరగా ఈరోజు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు హాట్గా నలుగుతున్న సబ్జెక్టు నీళ్ల వివాదాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు మీరు వైఎస్ఆర్ అభిమానాన్ని చెప్పి అంటున్నారు కదా, ఇక్కడ టీఆర్ఎస్ మంత్రులు అందరూ కూడా వైఎస్ఆర్ని చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి పెద్దగా అంటే దానికి అభ్యంతరాలు కూడా రావట్లేదు వైఎస్ఆర్ని మాట్లాడుతూ ఉంటే, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నేను ఒక్కటి అడుగుతానండి, తెలంగాణ మంత్రులు అవ్వచ్చు ఎవరు మాట్లాడుతున్న వాళ్ళందరికీ నేను ఒకటే సూటు ప్రశ్న అడుగుతా, ఆ రోజు చనిపోయిన వాళ్ళ కోసం మాట్లాడడం మన తప్పు, బతికున్నప్పుడు ఎదురుగుంట వచ్చి మాట్లాడగలగాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిడుతున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సమాధానం చెప్తారు, ఆయన కోసం మన సంబంధం లేదు. చనిపోయిన పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు దాంట్లో 6 మంత్రులు మీరే ఉన్నారు కదా, మీరున్నారు కదా, మీ మీటింగులు అన్నీ తెలుసుకునే కదా పోతిరెడ్డిపాడు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ రోజు కూడా ఈ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి, అన్నీ ఓకే చేసే కదా పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ 40 టీఎంసీ నీరు ఇవన్నీ కూడా ఇచ్చింది ఉన్నాయి కదా, ఇవన్నీ మీ ముందే జరిగిన ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ అందరూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 2009 దాకా ఉన్నదాకా మనం ఎవ్వరూ ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చేయలేదు. చనిపోయిన తర్వాత మాట్లాడడం అనేది భావ్యం కాదు. చనిపోయిన వారు పైన ఉంటారు, పైన ఉండి వాళ్ళు సమాధానం చెప్పలేరని వాళ్ళ కోసం మాట్లాడుతున్నారా? రెండోది, ఇంకా చాలా అసభ్యకరంగా కొంతమంది మాట్లాడారు, అది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళం అందరూ అన్నదమ్ములుగా ఉండాలి, అన్నదమ్ములుగా విడిపోవాలి, అంతే విడిపోయాం. విడిపోయాం నీళ్ళు వివాదం కూడా ఉండకూడదు, కరెక్ట్గా కూర్చొని చేసుకోవాలి. ఆ టోల్ గేట్ల దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నాయి. ఈ ఫ్యూచర్లో నేను అనుకుంటుంది ఏంటంటే, టోల్ గేట్లు వేసేసి మొత్తం టోటల్గా పాస్పోర్ట్ కావాలని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఈ అవసరాలు పడేటట్టే కనబడుతున్నాయి. అంటే చిలికి చిలికి గాలివాన్ అవుతుంది ఇది. మొన్న కరోనా టైంలో అవతరాలు ఉత్తరకి ఉత్తరాలు అవతరకు రానివ్వలేదు. ఇవన్నీ ఇలాంటివి ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయించకపోతే ఇది నేను ఫ్యూచర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని లక్షల మంది
ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలోనే మేమంతా మొత్తం టోటల్గా మా పిల్లలంతా ఇక్కడే పుట్టారు. మాకు తెలంగాణ ఆంధ్ర రెండూ కావాలి. మా పుట్టినూరు తెలంగాణ అయితే పెరుగునూరు పుట్టినూరు ఆంధ్రప్రదేశ్ అయితే పెరుగునూరు తెలంగాణ. కనుక పుట్టినూరు పెరుగునూరు రెండూ కావాలి. ఎవరిమైనా అంతే. ఇప్పుడు గుజరాత్లో పుట్టారు, పెరిగింది ఎక్కడ? తెలంగాణ. మహారాష్ట్రలో, తమిళనాడులో అందరూ కూడా పుట్టింది ఎక్కడున్నా పెరిగింది ఇక్కడ. ఇక్కడ అందరూ ఉంటున్నాం, అందరూ అన్నదమ్ములుగా ఉండాలి. ఎక్కడ కూడా దాచిపేశారు. దానిలో కొంతమంది మా సినిమాలో కూడా కొంతమంది ఆంధ్ర వెళ్ళిపోండి, ఈ చిన్న చిన్న డైలాగ్స్ కూడా కొడుతున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. కానీ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారిని 100% అన్పార్లమెంటరీ వర్డ్ వాడడం అనేది చాలా 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 తప్పు. అది వాడకూడదు. వాడిన వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నా. వాళ్ళు ఒక్కసారి ఇలా చూసుకుంటే అది ఎందుకు అన్నామా అనేది వాళ్ళకే ఉంటుంది. రాజశేఖర్ గారిని తిట్టుకుంటూ ఓటింగ్కి వెళ్ళండి తెలంగాణలో. పోనీ ఆంధ్రాలో ఈరోజు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. ఎందుకు అంటే స్పందించట్లేదంటే ఇంక పెద్దగా అవ్వకూడదనే ఉద్దేశంతో ఎవరు వెళ్ళట. ఇప్పుడు నేను కూడా మీకు ఇప్పుడు స్పందించడానికి కూడా మీరు అడిగారు కాబట్టి నేను స్పందిస్తున్నా. ఎందుకంటే చనిపోయిన ఆయన కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు వివాదాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు ఇప్పుడు కూర్చోండి లేకపోతే మాట్లాడుకోండి తిట్టుకోండి ఇంతే. కానీ ఈ వివాదం చనిపోయిన ఆయన కోసం మన మాట మనం చనిపోకుండా ముందు ఇప్పుడు మనం 2009 లోపు మనం మన ఆ రోజు గవర్నమెంట్లో మనం ఉన్నారు కదా, 5 మినిస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా. ఆ రోజు మరి ఈ తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ఉన్నారు కదా, అందరూ ఆమోదంతోనే జరిగింది కదా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు లేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చివరగా మీరు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు సంబంధించిన వివాదానికి వీటన్నిటిలో మీరు మాకు ఇచ్చే పిలుపు ఏంటి మా సభ్యులకు కానీ? మా సభ్యులకి ఎవరి నుంచి ఉన్నాయండి? మా అంటే అందరిది మా కులం, ఒకటే కులం సినిమా కులం. మా సినిమా కులంలో ఎవరి నుంచి ఉన్నా ఎన్ని నుంచి ఉన్నా గెలిచిన వారు ఒకలే. ఆ గెలిచిన వారు ఎవరైనా అందరూ కలిపే మా అసోసియేషన్ని నిలబెడతారు. మా అసోసియేషన్ ప్రకాశ్ రాజు గారు అవ్వచ్చు, ఎవరి నుంచి ఉన్నాయండి. ఆ గెలిచిన వారు మాత్రం 100% మా అధ్యక్షులు అవుతారు. ఆ అందరూ ఓడిపోయిన వారు అందరూ కలిపి ఆ గంటలోనే కలుపుకొని అందరూ కూడా మళ్ళీ బిల్డింగ్ కట్టడం కావచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అందరూ కలిసే ఉంటారు తప్ప ఎవరు విడిపోరు. ఇది ఓన్లీ ఎలక్షన్ దాకా కంపల్సరీ, ఏ ఎలక్షన్లోనైనా ఒకరు గెలాలనుకుంటారు కాబట్టి ఈ నడిస్తే ఎలక్షన్ అయిన గంట తర్వాత అందరూ కలిసే ఉంటారు, ఎవరు విడిపోరు, విభేదాలు ఉండవు. అది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు కొట్టుకుంటున్నారు కదా, అంటే ఒకే ప్యానల్ వచ్చింది ఇంకా రెండో ప్యానల్ రాలేదు. ఎన్ని ప్యానల్ వచ్చినా గెలిసేది ఒక ప్యానలే. ఆ ప్యానల్ గెలిచిన వెంటనే వాళ్ళు అన్ని ప్యానల్లో కలిసే నిర్ణయం తీసుకుంటాయి తప్ప ఏ ఒక్కటి కూడా గొడవలు అనేది అలర్లు అనేది ఉండదు. మాది సినిమా కులం, మాదంతా ఒకటే కులం సినిమా కులం. థ్యాంక్ యూ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి సిస్లో పాల్గొన్నందుకు. ఇక సినిమాలకు సంబంధించి మా ఎన్నికల్లో జరుగుతున్న వివాదాలన్నీ టెంపరీనే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చుంటారు, కలిసిమెలిసిపోతారు. ఈ ఎన్నికలననేవి ఎన్నికల గొడవలు లేదా కలహాలనేది సర్వసాధారణం, మాదంతా ఒకే కులం అంటున్నారు నట్టి కుమార్ గారు. ఇది నట్టి కుమార్ గారితోటి మహా ఎనాలిసిస్.